గారికి నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన కస్తూరిబా బాలికల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇవి కేజీబీవీలో కొన్ని రాష్ట్రంలోని 140 స్కూళ్ళలో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అప్గ్రేడ్ చేశారు. ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి కేజీబీవీలో పీజీటీ పోస్టులు అనేవి మరి నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇప్పటికే 5 జిల్లాల యొక్క నోటిఫికేషన్ వెలువడినాయి. మరి ఇప్పుడు రీసెంట్గా విజయనగరం జిల్లాకు సంబంధించిన కేజీబీవీ పీజీటీ పోస్టులు నోటిఫికేషన్ పడింది. మరి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే సర్వశిక్ష అభియాన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అమరావతి టీచర్ .com వివరించడం జరుగుతుంది. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఇది అమరావతి టీచర్ లేటెస్ట్ జాబ్స్. దీనిలో సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన కేజీబీవీ జూనియర్ కాలేజెస్లో విజయనగరం జిల్లాలో మొత్తం కూడా 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు అనేవి ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఎస్ఎస్సీ విజయనగరం జిల్లా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది జూలై 3వ తారీఖు ఇచ్చారు. మరి 4వ తారీఖు నుంచి అప్లికేషన్లు అనేవి తీసుకుంటున్నారు. దీనికి లాస్ట్ డేటు జూలై 12వ తారీఖు 5 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అడ్రస్ కూడా ఇక్కడ అమరావతి టీచర్ .com ఈ వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. డేట్ ఆఫ్ స్క్రూట్నింగ్ అప్లికేషన్స్ 15 నుంచి 20 వరకు స్క్రూట్నింగ్ చేస్తారు. తర్వాత సబ్జెక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 23వ తారీఖు మెరిట్ లిస్ట్ ఇస్తారు. కండక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ డెమో క్లాసులు 25 నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో సబ్జెక్టు వైడ్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన అన్ని కూడా మరి డెమో క్లాసులు ఉంటాయి. ఇవి హాన్రోరియం 12,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి 12,000. మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఇది పెంచే అవకాశం ఉంటుంది. మరి దీనిలో మెంబర్స్ డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. డిస్టిక్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబరు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ఇద్దరు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా అకాడమిక్ సంబంధించిన మొత్తం మానిటరింగ్ అనేది చేస్తారు. ఈ అకాడమిక్ అంటే 10th ఇంటర్ డిగ్రీ బీఈడి తర్వాత పీజీ వీటిలో 25 మార్కులకి అలాట్ చేస్తారు. తర్వాత డిమాన్స్ట్రేషన్ క్లాస్కి ఒక 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా 25 మార్కులు, టోటల్గా 50 మార్కులకు ఉంటుంది. మరి దీనిలో బీఈడి కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలి. పీజీటీ కూడా ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ రిలవెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయి ఉండాలి. మరి అదేవిధంగా 2 స్టేజెస్లో అంటే 10th క్లాస్ స్థాయి కానీ ఇంటర్మీడియట్ స్థాయి కానీ డిగ్రీ స్థాయి లేదా పీజీ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరిగా చదివి ఉండాలి. 2 స్థాయిలో చదివి ఉండాలి. పీజీలో 50% మార్కులు వచ్చి ఉండాలి. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది అప్లికేషన్, ఇది ఎస్ఎస్ఏ రిక్రూట్మెంట్ 2019 సర్వశిక్ష అభియాన్ విజయనగరం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పార్ట్ టైం పీజీటీ ఇన్ కేజీబీవీ జూనియర్ కాలేజెస్. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ ఇది. మరి అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేసి ఎస్ఎస్సీ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనిలో ఆల్ అటెస్టెడ్ కాపీస్ ఎన్క్లోజర్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇక్కడ చెక్ లిస్ట్ లాగా ఎస్ఆర్ను మనం టిక్ చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ అడ్రస్ కవర్, 10 రూపాయల స్టాంప్ అంటించిన కవరు, ఎస్ఎస్సీ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, డిగ్రీ మార్క్స్ మేమో ప్లస్ ఒరిజినల్ డిగ్రీ, పీజీ మార్క్స్ మేమో ప్లస్ ఒరిజినల్ డిగ్రీ, బీఈడి మార్క్స్ మేమో ఆల్సో ప్లస్ ఒరిజినల్ డిగ్రీ, ఆధార్ కార్డు జిరాక్స్, క్యాష్ సర్టిఫికేట్, పిహెచ్డి సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఉంటే, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ తహసీల్దార్. ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు ఈ అప్లికేషన్కి జత చేసి వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. జూలై 12వ తారీఖులోపు పంపించాలి. మరి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే స్టేట్ వైడ్గా గైడ్ లైన్స్ అనేవి అన్ని జిల్లాలకు ఈక్వల్గా ఉంటాయి. మరి దీనిలో ఇందాక చెప్పుకున్నట్టుగానే అకాడమిక్లో అప్ టు 60% మార్క్స్ వచ్చి ఉంటే 5 మార్క్స్, 60 to 80 ఉంటే 10 మార్క్స్, 80 అబోవ్ ఉంటే 15 మార్క్స్. ప్రొఫెషనల్ మెథడాలజీ థియరీ ప్లస్ ప్రాక్టికల్ అప్ టు 80 ఉంటే 5, అబోవ్ 80 ఉంటే 10 మార్క్స్. మరి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్,
పీజీ డిగ్రీ నర్సింగ్ విత్ ఎనీ స్పెషాలిటీ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ బీఎస్సీ నర్సింగ్. అంటే ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు లభించకపోతే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. ల్యాబ్ అటెండెంట్ MPHW ఫిమేల్ ఇది. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ దోజ్ హూ పాసెస్ ద జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ డిప్లొమా. ఇది లేకపోతే MPHW ఫిమేల్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ MBBS కానీ MBBS హోమ్ BHMS బీ ఫార్మసీ MSc మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ MLT వీళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్. తర్వాత PGT క్వాలిఫికేషను PGT తెలుగు PGT ఇంగ్లీష్ మ్యాథ్స్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది ఇవ్వటం జరిగింది. తెలుగు 11 ఖాళీలు ఉన్నాయి. మరి 11 ఇక్కడ మనకి ప్లేసులు ఇవ్వటం జరిగింది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి KGBVలో కొత్తగా అప్గ్రేడ్ అయిన KGBVలు ఇవి. దీంట్లో రోస్టర్ పాయింట్ ఆధారంగా ఈ వీళ్ళు ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఆ కాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ పోస్టులు 15 ఉన్నాయి. ఈ 15 కూడా రోస్టర్ వారికి ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మ్యాథ్స్ 4 పోస్టులు ఉన్నాయి, బాటనీ 5 పోస్టులు, జువాలజీ 6 పోస్టులు, ఫిజిక్స్ 8, కెమిస్ట్రీ 10. అదేవిధంగా మీరు సివిక్స్ 1, ఎకనమిక్స్ 2, కామర్స్ 1, హిస్టరీ 1, జెండర్ ఫౌండేషన్ 5, ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు 1, MPHW ఫిమేల్ 1, ల్యాబ్ అటెండెంట్ 1, MLT కంప్యూటర్ సైన్స్ 1, ఫిజియోథెరపీ 1. టోటల్గా 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ ఖాళీలు కూడా ఇక్కడ రోస్టర్ పాయింట్ ఆధారంగా ఇవ్వటం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేటు 12 జూలై లాస్ట్ డేటు. మరి ప్రాజెక్ట్ డైరెక్టర్ SSA విజయనగరం. ఈ అడ్రస్కి డైరెక్ట్గానే ఇవ్వచ్చు, పోస్ట్ ద్వారైనా పంపించవచ్చు. ఇది విజయనగరం జిల్లా సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన KGBV జూనియర్ కాలేజెస్లో PGT పోస్టులు వివరణ. మరి అర్హత ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా ఈ PGT పోస్టులకు అప్లై చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.